హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ ఈ వీడియోలో మరొక మంచి హెయిర్ స్టైల్ చూద్దామండి పార్టీ అనమాట పార్టీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ ఈజీ సింపుల్ ఇక్కడ ఫస్ట్లో పఫ్ అనేది పెడుతున్నామండి ఇది ఆప్షన్ మాత్రమే పఫ్ పెడితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఫ్రంట్ లుక్ అందుకే సో పఫ్ ఎప్పుడు పెట్టాలన్నా చిన్న టెక్నిక్ అండి రబ్బర్ బ్యాండ్ యూజ్ చేయండి చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట తర్వాత నేను పిన్స్ పెట్టేశానండి పఫ్ పెట్టిన తర్వాత సైడ్లో హెయిర్ ఉంటుంది కదా ఒక లెఫ్ట్ సైడ్ కొద్దిగా హెయిర్ అనేది తీసాము చూడండి ఎలా తీస్తాము అలా మీరు ఫింగర్తో తీసేయండి చాలా తక్కువ వస్తుంది అనమాట హెయిర్ అలా టూ సైడ్స్ హెయిర్ తీసిన తర్వాత వాటిని లైట్గా ఫస్ట్ అలా రొటేట్ చేయండి బాగా తిప్పేసేయాలన్నమాట ఈ విధంగా తిప్పేసి గట్టిగా రెండు దగ్గరికి టైట్గా తీసుకొని పట్టుకొని అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా వేస్ట్ చే సెక్యూర్ చేయాలండి తర్వాత చూసారా కింద నుంచి హెయిర్ అనేది తీస్తున్నానండి పై వైపు నుంచి కిందకి ఇలా లాగుతున్నాము ఎందుకంటే అది బాగా కర్రు రావడానికి అనమాట చూసారా ఎలా వస్తుందో హెయిర్ సో ఇలా రెండు మూడు సార్లు వేసిన తర్వాత ఆ హెయిర్ని కాస్త పట్టి ఒక పై లేయర్ పట్టి లాగండి ఒక మంచి డిజైన్ వస్తుందనమాట చూసారా కొంచెం రింగిల్ రింగిల్గా వస్తుంది సో ఇది ఒక వెరైటీ హెయిర్ స్టైల్ అండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట చూసారా అప్పుడే ఎంత బాగుందో సో సేమ్ అలాగే ఇంకొక స్టెప్ తీస్తున్నాను ఈ విధంగా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుందన్నమాట చూసారా అలా లైట్గా ట్విస్ట్ చేసేయాలి మీరు ఇక్కడ ట్విస్ట్ చేయకపోయినా పర్వాలేదండి రెండు అలా పట్టుకొని టైట్గా దగ్గరికి లాగి రబ్బర్ బ్యాండ్ వేసి మీరు పై వైపు నుంచి కిందకు లాగేస్తారు కదా ఆ మధ్యలో నుంచి అవి ఎక్కువ సార్లు తిప్పండి చూసారా అలా టూ ఫింగర్స్ పెట్టి ఈ హెయిర్ అంతా తీసుకొని పైనుంచి కిందకు ఒకసారిగా లాగేసేయాలన్నమాట చూసారా అక్కడ ట్విస్ట్ అనేది పడుతుంది హెయిర్ సేమ్ అలాగే ఒక రెండు మూడు సార్లు అనండి అంతే మళ్ళీ ఆ హెయిర్ని కాస్త లూజ్ చేయాలన్నమాట పైన ఎలా వచ్చిందండి అలా వస్తుందన్నమాట డిజైను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడే అండి వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట లేకపోతే నోటిఫికేషన్ రావు తప్పకుండా బెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి లేడీస్కి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక్కడ నేను థర్డ్ స్టెప్ కూడా వేస్తున్నానండి చూసారా ఇలాగా ఇలా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ వేసుకోవచ్చండి ఒకటి కావాలన్నా వేసుకోవచ్చు రెండు కావాలన్నా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇది ఓపెన్ హెయిర్ అనమాట లాస్ట్లో నేను దీన్ని ఇలాగే ఓపెన్ హెయిర్గా వదిలేస్తున్నానండి ఇలా ఓపెన్ హెయిర్గా వదిలేయచ్చు లేకపోతే కింద లైట్గా కర్ల్ అనేది కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుందన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా గర్ల్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి రెసిపీస్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అదే మెథడ్లో మీకు చాలా మంచి టేస్టీగా చాలా బాగా ఉన్నాయండి అవి ఒకసారి చూడండి చూసారా ఇక్కడ వేసేసాను అనమాట త్రీ వేసేసాను ఇవి లేయర్స్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి చూసారా మూడు దగ్గరకు వచ్చేసాయనమాట ఇది ఒక టైప్ హెయిర్ స్టైలు ఇప్పుడు నేను వాటి మధ్యలో ఇలాంటివి పెడుతున్నానండి ఇవి బాక్స్ వచ్చేసి టెన్ రూపీసే అనమాట బాక్స్కి ఫైవ్ వచ్చాయి చూసారా ఆ హెయిర్ స్టైల్ ఇంకా మంచి ఎన్లైట్ అయిపోయింది అనమాట హెయిర్ స్టైల్కి ఒక లుక్ వచ్చేసింది అవి పెట్టేసరికి చూసారా అండి ఎలా ఉందో ఈ హెయిర్ స్టైలు మీకు నచ్చితే మాత్రం ఎలా ఉందో ఈ హెయిర్ స్టైల్ నాకు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి తప్పకుండా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ